తెలుగు రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్లో అయితేనేమి ఇంకా ఆంధ్రప్రదేశ్లో కొంచెం ఎక్కువ, తెలంగాణలో అయితే హిందుత్వం అనే ఎజెండా తోటి గంభీర వాతావరణాన్ని క్రియేట్ చేసి రేపటి నాడు తమ అధికారం కోసం ఈరోజు మతాల మధ్య చిచ్చు పెడుతుంది బీజేపీ పార్టీ. ముస్లిం ఏమని చెప్పుకుంటాడండి, హిందూ అని చెప్తాడా? ముస్లిం ముస్లిం అనే చెప్పుకుంటాడు కదా, క్రిస్టియన్ ఏం చెప్పుకుంటాడు? క్రిస్టియన్ అనే చెప్పుకుంటాడు. మరి హిందూ హిందూ అని చెప్పుకుంటే తప్పేమున్నది? అంటే హిందూ క్రిస్టియన్ అని చెప్పుకోవన్నా, హిందూ ముస్లిం అని చెప్పుకోవన్నా? ముస్లిమే ముస్లిం అని చెప్పుకుంటేనేమో లౌకికవాదం కాదు, లౌకికవాదం. క్రిస్టియన్ క్రిస్టియన్ అని చెప్పుకుంటే లౌకికవాదం, కానీ హిందూ హిందూ అని చెప్తే మాత్రం లౌకికవాదం కాదు. ఇది ఎక్కడ విచిత్రం? హిందువులు హిందువులమని చెప్పుకుంటాము. హిందుత్వం అనేది ఒక జీవన విధానం, ఇట్ ఈస్ ఏ లైఫ్ స్టైల్. మనం చూడండి, అందరినీ విశ్వసిస్తాం, అందరినీ రిసీవ్ చేసుకుంటాం. రిసీవ్ చేసుకోవడంలో ఉన్నటువంటి గొప్పదనం, నువ్వు ఎవరినైనా రిసీవ్ చేసుకో. ఆ రిసీవ్ చేసుకునేటువంటి గొప్పదనంతో బ్రతుకుదాం అంటున్నాం, అదే హిందుత్వం అంటున్నాం. ఓ ముస్లిం టెంపుల్కి రాగలుగుతాడా అండి? ఒక క్రిస్టియన్ ప్రసాదం పెడితే తినడా అండి? కానీ అదే ఒక నిజమైన నికాస్ అయిన హిందూ ముస్లిం ఇచ్చిన తింటాడు. నీకు రంజాన్ రోజు ఏం పంపినా కానీ మనం స్వీకరిస్తాం, వాళ్ళ హలీం తింటాం, వాళ్ళ బిర్యానీలు తింటాం. నువ్వు క్రిస్టియన్ పండుగ రోజు వాళ్ళు ఏం స్వీట్లు ఇచ్చినా తింటాం, వాళ్ళు కేకులు ఇచ్చినా తింటాం. అదే మన ఏవైనా నువ్వు వినాయక చవితి రోజు మనం ఇచ్చేటువంటి ప్రసాదం తింటారా అండి వాళ్ళు? లేకపోతే ఏదైనా టెంపుల్ నుంచి వెళ్ళి తీసుకొచ్చిన తిరుపతి లడ్డూని తీసుకొని పోయి క్రిస్టియన్కి ఇస్తే తింటాడా? ఆ నువ్వు జెరూసలం నుంచి ప్రసాదం తీసుకొచ్చిన ఆయన హిందూకి ఇస్తే తింటాడు? మన జీవన విధానం అది, హిందూ జీవన విధానం అది, అందరినీ ఆహ్వానించే జీవన విధానం. మన జీవన విధానంలో హిందుత్వంలో బ్రతుకుదామని మేము అందరం చెప్తున్నప్పుడు, భారతీయ జనతా పార్టీ చెప్తున్నప్పుడు తప్పేంది అని అడుగుతున్నాం మేము. ఈ మాటతోనే లౌకికవాద భారతదేశాన్ని హిందూ రాష్ట్రంగా మార్చుతున్నారన్నది విపక్షాల ఆరోపణ. హిందువులు అనేటోళ్ళు ఈ భారతదేశంలో లేకపోతే ఉన్నటువంటి ఏవైతే విపక్ష పార్టీలు అన్నింటికి కూడా ఈ దేశం లౌకిక దేశంగా కనబడుతుంది. ఈ దేశము ఏకైక హిందూ దేశం ప్రపంచంలో. హిందూ హిందువుగా బ్రతకమని మేము అంటున్నాం. క్రిస్టియానిటీలో మీరు చేరకండి, లేకపోతే మీరు చేరండి, ఇవన్నీ మాట్లాడుతున్న దాన్ని ఎవరండి? భారతీయ జనతా పార్టీ కాదు కదా. లౌకికవాదం ముసుగులో ఓట్ల రాజకీయాల కోసము, ఈరోజు మైనార్టీ సంతుష్టీకరణ కోసము, మైనార్టీల ఓట్లను గంపగుత్తుగా తమ పార్టీలకు వేయించుకోవడం కోసం ఈరోజు హిందువుగా బ్రతకమనేటువంటి పార్టీని ఈరోజు మతతత్వ పార్టీగా చిత్రీకరించేటువంటి ప్రయత్నము ఈ విపక్ష పార్టీలు చేస్తూ ఉన్నాయి. భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలు హిందువుగా హిందువుగా బ్రతకమని అనేటువంటి ప్రధానంలో ఉన్న భూతేందో మాకు అర్థమైతే లేదు. అంటే ఎట్లా బతకాలో వాళ్ళు చెప్పాలి మరి విపక్ష పార్టీలు. లౌకికవాదం అంటే ఏంది? దానికి కూడా అర్థం చెప్పాలి కదా. లౌకికవాదిగా బ్రతుకుదాం, లౌకిక దేశంగా ఉందాం, గుళ్ళని మూసేద్దామా, దేశంలో ఉన్నటువంటి మొత్తం మందిరాలన్నింటినీ మూసేద్దామా? మూసేస్తే లౌకికవాదం అవుతామా? ఇప్పుడు రామ మందిర నిర్మాణం జరగాలని కోరుకుంటున్నాం, అట్లాంటి ఈ దేశంలో ఉండొద్దా? నువ్వు లౌకికవాది ఎట్లయితావు? హిందువులో ఉన్నటువంటి సమాజంలో ఉన్న వాళ్ళు ఎవరు బొట్టు పెట్టుకోకుండా ఉంటే, బొట్టు పెట్టుకోవద్దు అన్నట్టు వీళ్ళ ఉద్దేశం ప్రకారం, బొట్టు పెట్టుకోకుండా ఉంటే ఇది లౌకిక దేశం అవుతుంది. అరే బొట్టు పెట్టుకోండి అంటే అది హిందువులం కాదా? అంటే మేము మతతత్వాన్ని రెచ్చగొట్టినట్టు, టెంపుల్లోకి పోయి దేవుని మొక్కితే మతతత్వాన్ని రెచ్చగొట్టినట్టు.